మహిళలపై వరకట్నం వేధింపులు, గృహహింస కేసులకు సంబంధించి అరెస్టుల విషయంలో సున్నితంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సూచించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి దివంగత జస్టిస్ పిఎన్ భగవతి, జస్టిస్ పద్మనాభరెడ్డి జ్ఞాపకార్థం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. 498 ఏలాంటి కేసుల విషయంలో పూర్వపరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిందితుల అరెస్టు లాంటి చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన 498A సెక్షన్ ఇటీవల కాలంలో దుర్వినియోగమవుతోందని, అనేక కేసుల్లో నిరూపితమైందని గుర్తు చేశారు. వెనుకబడిన రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువగా వేధింపులకు గురవుతున్నా నిరక్షరాస్యత, చట్టాలపై అవగాహన లేమి కారణంగా ఫిర్యాదులకు ముందుకు రావడం లేదన్నారు. In the recent past, with all the technological developments, there has been a change even in the mindset of people. I will not say that the moral standards have fallen, but people have grown intolerant in comparison to what they were earlier, especially in marital relationships. Adjustment was a way of life, and once you adjust, life becomes beautiful. It's just a question of give and take. Today you might be on the wrong side, you might have welded your wife, and the next day the wife might have shrieked at you, but ultimately after 2 days you forget everything and then you go on with your life, you move on.